नमस्ते अंडी, ई रोज नेनु ऑथेंटिक गा मन गुंत पंगनालु एला चेयालो चूपिस्तुन्नानु। नेनु दीनिकी 3 कप्स मन दोसपिडी तीसुकुन्नानु, अलागे हाफ टी स्पून जिलकर, ఒక 1 స్పూన్ ఈ గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి। ఇది ఎలా చేయాలని కూడా నేను లింక్ పెట్టాను నా వీడియోకి, ఒకసారి చెక్ చేయండి। ఇది నిల ఉంటుంది, చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది। కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అలాగే కొంచెం తురుముకున్న క్యారెట్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి వేసుకోండి। చూడండి మన కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి। ఇలా హీట్ చేసుకుందామండి గుంత పొంగనాల పాన్ ని। జస్ట్ 1 డ్రాప్ ఆయిల్ వేస్తే చాలు। ఇప్పుడు మనం దీనిలోకంతా పెడదాము ఒక్కొక్క స్పూన్ తోటి। ఇలా అన్ని పెడదాము। ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో చేద్దామండి। చాలా క్రిస్పీగా చాలా చాలా బాగా వస్తాయి। చూసారా స్టీమ్ అంతా మూతకి ఎలా వచ్చేసిందో। ఇంకొక ఫ్యూ సెకండ్స్ ఉండి మనం తీయొచ్చండి। చూసారా ఎంత బాగా అయ్యాయో। ఇప్పుడు ఒక్కొక్కటి మనం టర్న్ చేసుకుందామండి। చూసారా ఎంత క్లీన్ గా ఎంత బాగా వస్తున్నాయో। अभी टर्न कदा इंकोक फ्यू सैकंडस उसेदी अवतल सैड फ्रई अगे चूँ गोलडन ब्रउन ऐसी मन टर्न की इला को स्पैकी उवाली मैं स्पून ऐंटना पर्वे मी इष्ट इदे चाल ईजी वस्तम अंदक नूजल इदे यूज चूँ इलाकोजी वस्तु इपड़ी रिमूव चेदा। ఇవి తీసేసాం కదా, మిగతా ఆయిల్ కూడా ఇలా పెట్టేద్దామండి। చూసారా అండి మన గుంతపంగనాలు రెడీ అయిపోయాయి। వెరీ వెరీ క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి। ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేసేవాళ్ళు, అసలు భలే తినేవాళ్ళం మేము। ఇలా మనము కారపొడి తర్వాత పల్లీ చట్నీ వేసుకొని తింటే అసలు దీని రుచే రుచి। చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి। చూసారా గమనించారా ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయో। మీరు కూడా ఇలా ట్రై చేసి ఎంజాయ్ చేయండి। బై।